నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. దాదాపు 2 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మండల పరిషత్లకు కొత్త పాలకవర్గాలు అనేవి రాబోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 53 మండలాలకు శుక్రవారం నాడు కొత్త అధ్యక్షులు, కొత్త ఎంపీపీలు అనేవాళ్ళు కొలువు తీరబోతున్నారు. ఇక కనిగిరి నియోజకవర్గంలో అయితే 6 మండలాలకు కొత్త ఎంపీపీలు అనేది తమ పదవులను చేపట్టనున్నారు. అలాగే వీరితో పాటు ఉపాధ్యక్షులు, మండలానికి ఒక కోఆప్షన్ సభ్యుడు కూడా ఎన్నుకొనున్నారు. ఆయా మండలాల ప్రెసిడింగ్ ఆఫీసర్లు ఈ మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడానికి మొత్తం సిద్ధమయ్యారు. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఈ 6 మండలాలకు ఎంపీపీలను ఎన్నికనేది రేపు శుక్రవారం అనేది జరగబోతుంది. 50% మంది సభ్యులు హాజరైతే కోరం ఉన్నట్లు, ఒకవేళ 50% మంది హాజరు కాకపోతే కోరం లేనట్లు, 50% మంది కోరం కానీ హాజరైతే ఎంపీపీ మరియు ఉపాధ్యక్షులను కోఆప్షనల్ సభ్యులతో పాటు ఎన్నుకోవడం అనేది రేపు జరుగుతుంది. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎంపీటీసీల ఎన్నిక అనేది వైసీపీకి ఏకపక్షంగా మారిపోయింది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులకు ఎంపీపీల ఎన్నిక అనేది దాదాపు లాంఛన ప్రాయమే అయింది. ఈ తరుణంలో ఆయా మండలాల ఎంపీపీల పేర్లు కూడా జిల్లా వ్యాప్తంగా మరియు నియోజకవర్గ వ్యాప్తంగా బహిర్గతమై చర్చన జరుగుతుంది. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఎంపీపీ రిజర్వేషన్ల ప్రకారం ఎంపీపీ అభ్యర్థులు అనేది ఎంపిక చేయడం జరిగినట్లు పార్టీ వర్గాలనే చెప్తుంది. ఎంపీపీ స్థానాల్లో సిఎస్పురం వచ్చి ఓసీ జనరల్, కనిగిరి వచ్చి ఎస్సీ జనరల్, పామూరు వచ్చి ఓసీ మహిళ, హనుమంతపాడు వచ్చి ఓసీ మహిళ, వెల్లిగండ్ల వచ్చి ఓసీ మహిళ, పీసీపల్లి ఎస్సీ జనరల్గా ఖరారయ్యాయి. సిఎస్పురం మండలానికి మాత్రం మాడమంచు వెంకటేశులు, కనిగిరి మండలానికి మాత్రం దంతులూరి ప్రకాశం, పామూరు మండలానికి గంగసాని లక్ష్మి, హనుమంతపాడు మండలానికి గాయం సావిత్రి, వెల్లిగండ్ల మండలానికి రామన మహాలక్ష్మ, పీసీపల్లి అత్యాల జప్పన్నలకు దాదాపు ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, వీళ్ళే ఎంపీపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారైనట్లు సమాచారం అందుతుంది. వీరిలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని మాత్రం నియోజకవర్గం మరియు పార్టీ వర్గాలు అనేది చెప్తున్నాయి. కనిగిరి నియోజకవర్గంలోని ప్రధాన మండలమైన కనిగిరి మండలానికి మాజీ ఎంపీపీ దంతులూరి ప్రకాశంను ఎంపీపీగా దాదాపు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఈపాటికే ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈయన చాకిరాల ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో మాజీ శాసనసభ్యులు, దివంగత నా శాసనసభ్యులు ఇరిగినేని తిరుపతి నాయుడు కాలంలో కూడా దంతులూరి ప్రకాశం ఒకసారి ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు మండలంలో మంచి పేరు ఉండడంతో పాటు మంచి సౌమ్యుడిగా, స్నేహశీలిగా దంతులూరి ప్రకాశానికి పేరుంది. ఈ నేపథ్యంలో వైసీపీలో మంచి చురుకైన నాయకుడు కావడంతో శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఎంపీపీగా దంతులూరి ప్రకాశాన్ని ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలని వెల్లడిస్తున్నాయి. పామూరు మండలాధ్యక్షురాలుగా గంగసాని లక్ష్మిని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పామూరు మండలం నుంచి వైసీపీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య నాయకుడిగా పనిచేస్తున్న గంగసాని హుస్సేన్ రెడ్డికి అత్యంత బంధువు కావడము మరియు చురుగ్గా గంగసాని హుస్సేన్ రెడ్డి పార్టీలో వ్యవహరిస్తుండడము పార్టీని ఒక బలోపేతం చేయడంలో హుస్సేన్ రెడ్డి మంచి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో హుస్సేన్ రెడ్డి బంధువు అయిన లక్ష్మికి ఈ ఎంపీపీ పదవిని ఎమ్మెల్యే కట్టబెట్టినట్టు పార్టీ వర్గాలనేవి వెల్లడిస్తున్నాయి. శుక్రవారం జరగబోయే ఎంపీపీ ఎన్నిక సందర్భంలో దాదాపు లక్ష్మి ఎన్నిక అనేది దాదాపు ఖరారైనట్లు చెప్తున్నారు. హనుమంతునిపాడు మండల ఎంపీపీగా గాయం సావిత్రిని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలనేవి వెల్లడిస్తున్నాయి. హనుమంతునిపాడు మండలంలో గతంలో ఎంపీపీలుగా పనిచేసిన గాయం బలరామరెడ్డి, గాయం ఈశ్వరమ్మల కోడలే ఈ గాయం సావిత్రి. హనుమంతునిపాడు మండలంలో గాయం బలరామరెడ్డి, ఈశ్వరమ్మ కుటుంబాలే ప్రధాన భూమిక. కాబట్టి గాయం సావిత్రిని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఎంపిక చేశారు. వెలిగండ్ల మండల ఎంపీపీగా రామన మహాలక్ష్మను శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ దాదాపు ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎన్నిక అనేది లాంఛనప్రాయమే అయింది. రామన కుటుంబీకులు ఆది నుంచి మొదటి నుంచి వైసీపీకి మంచి ఫేవర్గా, జగన్ పార్టీ అభిమానులుగా మరియు బుర్రా మధుసూదన్ యాదవ్కి ముఖ్య అనుచరులుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహాలక్ష్మను ఎంపిక చేయడం అనేది జరిగిందని పార్టీ వర్గాలనే వెల్లడిస్తున్నాయి. ఇక పీసీపల్లి మండలం ఎస్సీకి జనరల్గా రిజర్వ్డ్ కావడంతో పీసీపల్లికి చెందిన అత్యాల జపన్యలను ఎంపీపీగా దాదాపు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలనేది
వెల్లడిస్తున్నాయి. ఇక సిఎస్పురం మండలం ఎంపీపీగా మూడమంచు వెంకటేశ్వర్లను శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలనే వెల్లడిస్తున్నాయి. మూడమంచు వెంకటేశ్వర్లు మొదటి నుంచి కూడా వైసీపీకి మరియు ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్కి మంచి అనుచరుడుగా నమ్మిన బంటుగా ఉండడంతో వెంకటేశ్వర్లు దాదాపు ఖరారు చేసినట్లు ఆ ప్రచారం అనేది పార్టీ వర్గాలనేవి వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎటువంటి మారేటువంటి అవకాశం లేదు. వీరంతా కూడా శుక్రవారం ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం అనేది చేయబోతున్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు మరియు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.